మంచి ఆణిముత్యం లాంటి నాయకుని హరీష్ కూడా నేను మీకు అప్పగించిన. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కత్తిరిచిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. ఇది వచ్చినాక మీ ముద్ద నిలబెట్టి ఏం చేస్తే దొడ్లకి వచ్చిన గోధ పెండబెట్టదా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా చెప్పాలి. ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలకృష్ణ, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కాలింత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. మంచి ఆణిముత్యం లాంటి నాయకుని హరీష్ని కూడా నేను మీకు అప్పగించిన. ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనవి చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు. ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కత్తిరిచిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. ఇది వచ్చినాక మీ ముద్ద నిలబెట్టి ఏం చేస్తే దొడ్లకి వచ్చిన గోధ పెండబెట్టదా? ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా చెప్పాలి. ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే ప్లేస్ కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలకృష్ణ, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కాలింత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత